वंदे ओम आप्यायन्तु ममांगानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ओम शांति 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 ही मनोमय प्राण शरीर अंटे आ परमात्मये మనోమయుడై ఉన్నాడు, మనఃప్రధానుడు. మయ అంటే ప్రాచుర్యార్థంలో మయట్ అనే ప్రత్యయం వస్తుంది కదా, ఆ పరమాత్మయే మనఃప్రధానుడుగా ఉన్నాడు. అంటే మనస్సు ప్రధానమైన ఉపాధిగా కలిగి ఉన్నాడు. ఇది ఎలాగంటే, ఇప్పుడు మీరు బస్సు ఎక్కుతారు, బస్సు ఎక్కితే మీరు ఇతరములైన ఉపాధులు, భార్య భర్త తల్లి తండ్రి ఆఫీసరు జమీందారు లేకపోతే భూస్వామి ఇలాంటి ఉపాధులు ఏవేవో అనేక ఉపాధులు ఉంటాయి మనుష్యులకి. ఆ సకలములైన ఉపాధులను తిరస్కరించేసి పక్కన పెట్టేసి ఒకే ఒక ఉపాధిని కలిగి ఉంటారు. ఏమిటా ఉపాధి? ప్యాసింజర్ అనే ఉపాధిని కలిగి ఉంటారు. ఆయన టికెట్ కలెక్టర్ వచ్చి, మీరు ఎవరండి, మీకు పెళ్ళయిందా లేకపోతే మీకు ఏ ఉద్యోగం చేస్తారా, ఇవన్నీ అడగడు ఆయన. నేను మీ పేరేమి, మీ టికెట్ ఎక్కడా అని అడుగుతాను. టికెటే అడుగుతాను, ఎందుకంటే హీ వాంట్స్ టు వెరిఫై యువర్ ప్యాసింజర్షిప్, వెరిఫై చేయటమే తప్ప ఇతర ఉపాధులతో సంబంధం లేదు. కాబట్టి మీరు బస్సు ఎక్కినప్పుడు ప్యాసింజర్ అనే ఉపాధిని కలిగి ఉంటారు. ఉపాధి అంటే అర్థమైందండి, దట్ ఈస్ ది మీనింగ్. అంటే మీ పర్సనాలిటీ ఆ ప్యాసింజర్ అనే ఒక స్టేటస్ ద్వారా ప్రకటము అవుతూ ఉంటుంది ఆ బస్సులో. దట్ ఈస్ ది ఉపాధి, అలా తీసుకోండి. ఇప్పుడు పరమాత్మ ఇక్కడ ఈ దేహేంద్రియ సంఘాతమునందు ప్రకటమవుతున్నాడు. ఎలా ప్రకటమవుతున్నాడు? మనోమయ, మనఃప్రధానుడిగా ప్రకటమవుతుంది. మన మన అంటే బుద్ధి అనర్థం. బుద్ధి ప్రధానమైనటువంటి స్వరూపము రూపమును కలిగి ఉన్నాడు. అంటే బుద్ధియే ఉపాధిగా కలిగి ఉన్నాడు. తర్వాత ప్రాణశరీర చూద్దాం. భాష్యకారులు చెప్తారు కథం. కథం అంటే ఎలాగా, అంటే ఎలాగా అంటే ఏమిటి ఎలాగా అంటే ఉపాసీత, శాంత ఉపాసీత, శాంతుడుగా ఉండి ఉపాసనను చేయవలెను. ఎప్పుడైనా కూడా ఉపాసన చేయడానికి మొట్టమొదటి కండిషను శాంత. మీరు ఏదైనా జపం ఏదైనా చేయాలనుకుంటే శాంతముగా ఉండి చేయాల్సి ఉంటుంది ఉపాసన. మనం అలా హడావిడి పడిపోతూ ఉపాసన చేసినట్లయితే అది ఎంత పెద్ద ఉపయోగకరంగా ఉండదు. ఇప్పుడు మీరు ఏదైనా వ్రతం చేయాలనుకున్నా జపం చేయాలనుకున్నా మొట్టమొదటి సెల్ ఫోన్ బంద్ పెట్టేసి ల్యాండ్లైన్ కూడా బంద్ పెట్టేసి, ఎందుకంటే లేకపోతే అది మధ్యలో మోగుతుంది, మొగితే మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర పాఠాలు చదువుతూ ఉంటారు విద్యార్థులు, వాళ్ళు మొట్టమొదటి ఏం చేస్తారంటే ఫోన్ కట్టేస్తారు, లేకపోతే ఏమవుతుంది ఫోన్ మోగుతుంది. ఫోన్ మోగితే పాఠానికి భంగమే కదా. సో ఆ రకంగా మీరు ఈ ఫోన్లు సెల్ ఫోన్లు అవన్నీ కూడా బంద్ పెట్టేసి అప్పుడు జపానికి కూర్చోవాలి. ఇంట్లో వాళ్ళతోటి కూడా జపం చేస్తూ మధ్య మధ్యలో కబుర్లు చెప్పడం అలాంటివి పెట్టుకోకుండా ఒక కార్నర్లో ఏకాంతంలో కూర్చుని జపం చేయాల్సి ఉంటుంది. లేకపోతే వ్రతం చేసినప్పుడు కూడా అలాగే ఉంటే బాగుంటుంది. శాంత ప్రీ కండిషన్, దెన్ ఉపాసీత. ఆ పరమాత్మను ధ్యానం చేయవలను. ఉపాసన అంటే ధ్యానమే, ప్రేమతో ధ్యానించుట, దాని పేరు ఉపాసన అంటారు. సో ఎలా ధ్యానించాలి, కథం అని ప్రశ్న. ఎలా ధ్యానించాలి? మనోమయ, మనఃప్రధాన. సో ఆ పరమాత్మ మనస్సు అనే ఉపాధియే ప్రధానముగా గలవాడై ఉన్నాడు. మనఃప్రాయ, మనఃప్రధాన అన్నానా నేను, మనఃప్రాయ అర్థం అదే అయినా అక్కడ ఉన్న పదమే చెప్పాలి. మనఃప్రాయ, ప్రాయ అంటే ప్రధానుడనే అర్థం. అంటే మయట్టు ప్రత్యయానికి రెండు అర్థాలు, వికారార్థము ప్రాచుర్యార్థము. ఆ ప్రాచుర్యార్థాన్ని ఇక్కడ స్వీకరిస్తాం. సో మనఃప్రధానుడుగా ఉన్నాడు. ఇది ఎలా అంటే ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ప్రకటమవుతోంది. ఎలా ప్రకటమవుతోంది? రొటేషనల్ ఎనర్జీ ప్రధానంగా ప్రకటమవుతుంది. అలా చెప్పాలి కదా, ప్రధానంగా అంటే మిగతా ఉండవా అంటే కొంత హీటు అది కూడా పుడతాయి, ఆ విధంగా కొంత ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది. కానీ ప్రధానంగా ఏమిటి? రొటేషనల్. ఇప్పుడు బల్బు ఉందనుకోండి,
బల్బులో హీట్ ప్రధానమా లైట్ ప్రధానమా? లైట్ ప్రధానం. కానీ ఈ టీవీ వాళ్ళు అవేవో బల్బులు పట్టుకొస్తారు, ఆ లోపల దాని దగ్గరికి దోమ దాని దగ్గరికి వెళ్తే మాడిపోతుంది. అటువంటి బల్బులు ఇలా పట్టుకొచ్చి ఇలా పెడతాడు. ఆ బల్బు వేయగానే నాకు నేరా అది బల్బా లేకపోతే హీటరా, అది స్టవ్, అది నువ్వు నా ముఖం మీద స్టవ్ పెడుతున్నావా బల్బు పెడుతున్నావా? బల్బు పెడితే అంత వేడి కలగదు, స్టవ్ పెడితే ఏమవుతుంది? వేడి కలుగుతుంది. ఏదో ఏదో గ్యాస్ ఫ్లేమ్ పెట్టినట్టుగా ఉంటుంది. అంటే అది ఉష్ణ ప్రధాన, అలా ఉండకూడదు. బల్బు ఎలా ఉండాలి? కాంతి ప్రధాన ఉండాలి, కానీ ఉష్ణ ప్రధాన ఉండకూడదు. ఉష్ణం ఉంటుందో కొద్దిగా ఉంటుంది, అలా ఉండాలి. సో అలాగే పరమాత్మ ఈ దేహేంద్రియ సంఘాతంలో ఉన్నాడు, ప్రకటమవుతున్నాడు. ఎలా ప్రకటమవుతున్నాడు? మోకాళ్ళు భోచేతులు అనకూడదు, అవి చాలా స్థూలమైనవి. బుద్ధి ప్రధానంగా ప్రకటమవుతున్నాడు అని భావన చేయాలి, అని ఉపాసన చేయాలి. అది ఏమిటో ఆయన చెప్తారు, మనుతే అనేనేతి మనః. మనః అనే పదానికి దీన్ని కరణ వ్యుత్పత్తి అంటారు. అంటే కరణము, తృతీయ విభక్తి కనపడుతుంది చూడండి, దీనితో మననము చేయుచున్నాడు మనిషి పురుషుడు, దీనితో సంకల్పములను చేయుచున్నాడు. అప్పుడు ఆ దీనితో సంకల్పం చేస్తున్నాడు అంటే ఆ దీనితో అన్నది ఏమిటవుతుంది? కరణం అవుతుంది. కరణము ఇన్స్ట్రుమెంట్ అవుతుంది దానికి, అది వ్యుత్పత్తి, కరణం వ్యుత్పత్తి. సో ఆ వ్యుత్పత్తి చేత మను అనే ధాతువుకి ఆ అనే ప్రత్యయం వచ్చి మనస్సు అయింది. ఆయో ఏదో ప్రత్యయం వచ్చి మనస్సు అయ్యి ప్రథమా విభక్తి ఏకవచనం మనః అనే రూపం తయారు. కాబట్టి వ్యుత్పత్తి ఏమని చెప్పాలి? అనేనా దీనితో మనుతే సంకల్పిస్తున్నాడు ఇది అని వ్యుత్పత్తి చేత మనః అనే రూపం తయారైంది. తత్ స్వవృత్యా విషయేషు ప్రవృత్తం భవతి. ఈ మనస్సు ఏం చేస్తుందంటే స్వవృత్తి, తన యొక్క వికారము, వృత్తి అంటే మార్పు, వృత్తి అంటే అది ప్రవర్తిస్తుంది అంటే మారుతుంది, వికారములను పొందుతూ ఉంటుంది. ఆ తన యొక్క వృత్తి చేత విషయములయందు అది ప్రవర్తిల్లును, విషయములందు ప్రవృత్తం భవతి ప్రవర్తిల్లును. ఇప్పుడు మనస్సు రూపమును తెలుసుకొనును, రూపము రూపజ్ఞానాన్ని కలిగిస్తుంది, రూపమును తెలియును. దేనితో తెలుస్తుంది? రూపము అంటే విషయం. సో ఇంద్రియము ద్వారా, కన్ను అనే ఇంద్రియము ద్వారా రూపమును తెలియును అని చెప్పిన మనస్సు కన్ను ద్వారా రూపము అనే విషయమునందు ప్రవర్తిల్లుచున్నది అని చెప్పినా ఒకటే అయిందిగా, ఒకటే అయిందిగా. దీపము పుస్తకమును ప్రకాశింపజేయును అని చెప్పిన దీపము తన కాంతి చేత పుస్తకమునందు ప్రసరించుచున్నది అని చెప్పినా ఒకటే అయిందిగా, రెండో ఒకటే. అంటే వాక్యాన్ని మార్చి చెప్పాము. కాబట్టి మనః ప్రవృత్తం భవతి, మనస్సు ఖాళీగా ఉండదు, ఏదో ఒక చోటకి అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు కొన్ని, అలా కూర్చోమంటే కూర్చుంటాడా? కూర్చోడు. ఏదో ఒకటి ఇటు అటు తిరుగుతూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అలాగే మనస్సు కూడా ప్రవృత్తం భవతి. దేని యందు? విషయేషు ప్రవృత్తం భవతి. కన్ను ద్వారా రూపమునందు, చెవి ద్వారా శబ్దమునందు, ముక్కు ద్వారా గంధముల యందు. ఈ విధంగా ఐదు ఇంద్రియముల ద్వారా ఐదు విషయముల యందు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఉంటాయి, కర్మేంద్రియముల ద్వారా కూడా మనస్సే ప్రవర్తిల్లుతూ ఉంటుంది. ఉదాహరణకి కాళ్ళ ద్వారా నడిచేది మనస్సే, చేతుల ద్వారా పట్టుకునేది మనస్సే, నోటి ద్వారా తిట్టేది కూడా మనస్సే. తిట్టక్కర్లేదు, అది దృష్టాంతం పోని. నోటి ద్వారా ప్రేమగా మాట్లాడేది కూడా మనస్సే. మీరు ఎలా చెప్పుకోలేదు చెప్పుకోవచ్చు. సో అదే మనస్సే అంతా కూడా. ఈ విధంగా మనస్సు తన యొక్క విషయముల యందు ప్రవర్తిల్లుచుండును. తేన మనసా తన్మయ. ఇప్పుడు పరమాత్మ మనోమయుడు అవ్వాలంటే దేని చేత మనోమయుడవుతాడు? ఆ మనస్సు చేత మనోమయుడవుతాడు. మనస్సు ద్వారా చేత అంటే ద్వారా, తృతీయకి ద్వారా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రొటేషన్లోకి రావాలంటే ఎలా వస్తుంది? ఫ్యాన్ అనే ఒక గ్యాడ్జెట్ ద్వారా రొటేషన్ లాగా ప్రకటమవుతుంది ఎలక్ట్రిసిటీ. అదేవిధంగా మనస్సు కూడా. సో పరమాత్మ కూడా మనస్సు అనే ఉపాధి ద్వారా
మనఃప్రధానుడుగా మన ముందు ప్రకటమగుచున్నాడు, మనకు అనుభవానికి వస్తున్నాడు. తథా ప్రవృత్త ఇవ తత్ప్రాయ నివృత్త ఇవచ. అంటే ఇక్కడ మనస్సుతో ఏకమైపోయి మనస్సే అయిపోయి ఉన్నాడా పరమాత్మ అంటే పక్కన ఇవా పెట్టుకుంటూ ఉండాలి. ఇవా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అయిపోయింది, అలా అయిపోయిందా ఫ్యాను? అయిపోలేదు, అలా అయిపోయినట్టుగా మనకు అనుభవానికి వస్తుంది. ఇంకే దృష్టాంతం ఇక్కడంతా కూడా ఇవానే. ఇప్పుడు ప్రాజెక్టర్ ఒకటి ఉంటుంది, ప్రాజెక్టర్ నడుగుతురా దృష్టాంతం, ప్రాజెక్టర్ ఉంటుంది, పెద్ద ప్రాజెక్టర్ ఉంటుంది. పూర్వం అలా ఉండేది, పెద్ద ప్రాజెక్టర్ నాలుగు కాళ్ళు ఉండేవి, దానికి పెద్ద ఇంత పెద్దలు ఉండేవి. ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. ఆ ప్రాజెక్టర్ లోపల పెద్ద బల్బు ఒకటి ఉంటుంది, 1000 క్యాండిల్ బల్బు ఉంటుంది. ఇప్పుడు ఆ బల్బుతోటి ఓ సినిమా చూపించారు, సినిమా చూపిస్తే ఇప్పుడు ఆ బల్బు నుంచి వచ్చే ప్రకాశం అంతా ఆ ఏ సినిమా నడిచిందో, 3 గంటలు నడిచింది సినిమా, ఆ సినిమా అయిపోయిందనుకోండి, ఇప్పుడు ఇంకా ఆ బల్బుతోటి ఆ ప్రాజెక్టర్తో ఇంకో సినిమా చూపించగలుగుతారా? చూపించలేరు. ఎందుకని? ఈ బల్బు ప్రకాశము ఆ సినిమా కింద అయిపోయింది కదా, ఇంకో సినిమాను చూపించడం కుదరదు. అలా అవుతుందండి, ఎక్కడైనా అలా అవుతుందా? అలా అవుతుంది. పూజ్య స్వామీజీ దీన్ని చాలా బాగా చెప్తారు, నేను చెప్పలేను ఆయన చెప్పినట్టు. ఇప్పుడు మీరు ఆలోచించండి, కెమెరా తీస్తున్నారు, కెమెరా తీస్తుంటే ఈ ఫోటో పక్కకు వెళ్ళి వీడియో తీస్తున్నారు, ఈ సీను వెళ్ళిపోయి కొత్త సీను ప్రింట్ రావాలి. సపోజ్ ఈ కొత్త సీన్ వచ్చే లోపల ఈ సీన్ వెళ్ళిపోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పాత సీన్ మీద ఈ కొత్త సీన్ ఇంప్రింట్ అవుతుంది. టీవీలో అప్పుడప్పుడు అలా అవుతుంది, టీవీలో ఆ పాత బొమ్మ మీద కొత్త బొమ్మ వచ్చేస్తుంది, అప్పుడు ఆ పాత బొమ్మ ఉంటుంది, కొత్త బొమ్మ ఉంటుంది, ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అయిపోయి ఎలా ఉంటుంది, చాలా అధ్వాన్నంగా ఉంటుంది. యూ కెనాట్ సీ ఎనీథింగ్, యూ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. టీవీలో అలా అవుతుందేమో కానీ, వీడియో కెమెరాలో అలా అవుతుందేమో కానీ, కన్ను మనస్సులో అలా అవ్వదు, మనస్సులో అలా అవ్వదు. ఆయన స్వామీజీ బాగా చెప్తారు, ఆయన అంటారు, సపోజ్ వీడు బర్రెకేసి చూస్తున్నాడు, ఏమైంది? ఇప్పుడు మనస్సులో ఏ జ్ఞానం ఉన్నది? బర్ర జ్ఞానము గలదు. ఏమండి, ఈ లోపల భార్య కేసు చూశాడు, ఏమంటే భార్య కేసు చూసేప్పటికి బర్ర జ్ఞానం ఏమవ్వాలి? అది పోవాలి, పోయి భార్య జ్ఞానం రావాలి. భార్య కాకపోతే పోయి భర్త, భర్త కాకపోతే ఎవడో పెద్ద ఆయన. సపోజ్ ఇది పోవడం ఆలస్యం అయింది, ఈ లోపల అది వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు జ్ఞానము, అది బర్ర జ్ఞానమా భర్త జ్ఞానమా, ఏ జ్ఞానం అది? చాలా పెద్ద సమస్య అండి. టీవీలో అలా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, కానీ మనస్సులో అలా అవ్వదు. చూసారా మనస్సు యొక్క శక్తి? ఎందుకంటే మనస్సులో బర్ర జ్ఞానం కలిగినప్పుడు ఆ బర్రే వృత్తి, బర్రే రూపాన్ని మనస్సు పొందుతుంది. పొంది ఎంతసేపు పొందుతుంది? అలా పొందుతుంది, ఇలా పోతుంది. మనస్సునందే ఆ రూపము స్థిరంగా ఇంప్రింట్ అయి నిలబడదు. మనస్సునందు నిలబడకపోతూ ఉంటే ఆ మనస్సు ద్వారా ప్రకటమయ్యే పరమాత్మ యందు ఈ రూపజ్ఞానాలన్నీ ఇంప్రింట్ అవుతాయా? అవనే అవ్వవు. కాబట్టి మనస్సు ద్వారా మనఃప్రధానుడై పరమాత్మ ఉన్నాడు అంటే, మనస్సు ప్రవర్తిల్లినప్పుడు పరమాత్మ ప్రవర్తిల్లుచున్నాడు అనకూడదు, ప్రవర్తిల్లుచున్నవాడు వలె ఉన్నాడు. ఇవా పెట్టుకుంటూ ఉండాలి, ఇవా పెట్టుకోవాలి. అంచేతనే ఎత్ర ద్వైతమివ భవతి, ద్వైతం ఇవ భవతి. మనస్సు ప్రవర్తించినప్పుడల్లా పరమాత్మయే ప్రవర్తిల్లుచున్నాడు అన్నట్టుగా ఉంటుంది. ఏమండి, అంచేతనే మనస్సు సంకల్పించినప్పుడు పరమాత్మ ఎలా ఉంటాడు? ధ్యాయతీవా, ధ్యానం అంటే సంకల్పం. మనస్సు స్థిరంగా ఉందనుకోండి, కదలిక లేకుండా ఉందనుకోండి, అప్పుడు పరమాత్మ ఏకాగ్రముగా ఉన్నట్టు అయిపోతాడు. మనస్సు చేష్ట చేస్తుందనుకోండి, ఆయన చేష్ట చేస్తున్నట్టు అయిపోతాడు. సో ఆ మాట చెప్తున్నారు, తథా ప్రవృత్త ఇవ తత్ప్రాయ అంటారు. తత్ప్రాయ అంటే మనస్సుతోటి మనఃప్రధానుడైపోయి, అంటే మనస్సే ఆత్మ, ఆత్మే మనస్సు అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఇవా ఆ ఇవా ఉంటుంది పక్కన, అయిపోతే మనస్సు ప్రవర్తిల్లినప్పుడు
ఆత్మ కూడా ప్రవర్తిల్లినట్టే అనిపిస్తుంది. మనస్సు నివృత్తమైపోయింది అంటే చూడడం మానేసి కళ్ళు మూసుకున్నారనుకోండి, కళ్ళు మూసుకుంటే ఆత్మ కూడా ఈ రూపముల నుండి నివృత్తమైపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రవృత్త పక్కన ఇవా ఉంటే నివృత్త పక్కన కూడా ఇవా ఉంటుంది, ప్రవృత్త కరెక్ట్ అయితే ఈ నివృత్త కూడా కరెక్ట్ అవుతుంది, ప్రవృత్త ఇవా లాంటిదైతే ఇవి కూడా ఇవా. అది యక్షానురూపో బలి అంటారు. ఇప్పుడు మనస్సుతో ప్రవర్తిల్లినాడు, ఆ ప్రవర్తిల్లుట సత్యమా కల్పితమా? సత్యము అయితే నివృత్తి కూడా సత్యము. యోగశ్చిత్త వృత్తి నిరోధ. ఒకవేళ ప్రవృత్తి ఇవా వంటిది అనుకోండి, నివృత్తి ఏమిటవుతుంది? అది కూడా ఇవా వంటిదే అవుతుంది. అత ఏవా ప్రాణశరీర. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి ఈ ఫ్యాను శరీరము అని చెప్పచ్చు, లేకపోతే ఈ బల్బు, ఈ ట్యూబ్ లైట్ ఎలక్ట్రిసిటీకి శరీరము అని చెప్పచ్చు. సరే, ఎలక్ట్రిసిటీ దీంట్లో ఉండి వెలిగినప్పుడు ఇది శరీరము అని అన్నారు. ఎలక్ట్రిసిటీకి స్వతహాగా స్వంత శరీరం ఏదైనా ఉందా? ఏమీ లేదు, దానికి స్వంత శరీరం ఉండదు. స్వంతంగా ఏమవుతుంది? అశరీర ఉంటుంది. కానీ ఉపాధిలో ప్రకటమైనప్పుడు ఆ ఉపాధి యొక్క రూపమే తనదిగా చేసుకుని ఉంటుంది, కనుక దాన్ని ఎలక్ట్రిసిటీ బల్బు శరీర అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనఃప్రధానంగా ఉన్న ఆత్మకి ఆ మనస్సే శరీరమై కూర్చుంటుంది. ప్రాణ అంటే మనస్సు అని చెప్పబోతున్నారు. ప్రాణశరీర. సో ప్రాణ లింగాత్మా, అది ప్రాణ అంటే సూక్ష్మ శరీరం, లింగాత్మ. సో అంటే జీవతత్వమును నిర్ధారించేది లింగాత్మ అంటారు. సో ఇప్పుడు జీవుడు అంటే సూక్ష్మ శరీరాధిష్టాత అయిన పరమాత్మయే జీవుడు అనబడతాడు. కాబట్టి జీవుడు ఎవరు? పరమాత్మయే. కానీ ఎటువంటి పరమాత్మ? అసలు సిసలు పరమాత్మ కాదు. ఎటువంటి పరమాత్మ అంటే మన అనుభవంలో వచ్చే విధానంలో ఎటువంటి పరమాత్మ అంటే సూక్ష్మ శరీరమును అధిష్ఠించి ఉన్న పరమాత్మ. ఇప్పుడు వీడిని ప్యాసింజర్ అన్నారు. ఆయన కలెక్టర్ గారు. ఆ సంగతి ఆయనకి ఆయన ఎవరికి చెప్పలేదు. వచ్చి బస్సులో కూర్చున్నారు. బస్సులో కూర్చుంటే ఆయన్ని ఏమంటే కలెక్టర్ గారు అంటారా లేకపోతే ప్యాసింజర్ గారు అంటారా? ప్యాసింజర్ అంటారు. ఎందుకని? బస్సులో ఎక్కాడు కాబట్టి. ఆయన స్వతహాగా కలెక్టరే అయినా బస్సులో ఎక్కాడు కాబట్టి ప్యాసింజర్ అయిపోతాడు. ప్రైమ్ మినిస్టర్ బస్సులో ఎక్కితే కూడా ప్యాసింజర్ అయిపోతాడు. అలా ఎక్కడైనా ఉంటుందా అని మీరు ఆశ్చర్యపడవచ్చు. ఉంటుంది. కెనడాలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు, ఆయన పేరు గుర్తులేదు నాకు. ఆయన రోజు ఇంటి దగ్గర బయలుదేరేసని బ్యాగు పట్టుకుని బయటకు వచ్చి బస్సు ఎక్కి ఆఫీస్కి వెళ్ళేవాడు నిజంగా. తర్వాత ఉరుగ్వే అనే పేరు విన్నారా? ఉరుగ్వే ఒక దేశం. ఇప్పుడు ఈ ఫుట్బాల్ ప్లేయింగ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంట్రీస్. అది అఫ్ కోర్స్ పదహారు రౌండ్ ఆఫ్ 16కి రాలేదు, ఓడిపోయింది. వాటెవర్, ఆ ఉరుగ్వేకు ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయనకి ద పూర్ ప్రెసిడెంట్ అని పేరు. ఎందుకంటే ఉరుగ్వేలో ఉన్న వాళ్ళలో చాలామంది భేదవాళ్లలో ఆయన ఒకడు. ఆయన యొక్క ఎసెట్స్ అవి చాలా పూర్, వెరీ పూర్ పర్సన్. ఎంత పూర్ అంటే ఆయన సొంత డబ్బులతో నౌకరు పెట్టుకునేంత డబ్బులు లేవు ఆయనకి. ఆ వాళ్ళు ఇచ్చే జీతానికి దానికి సరిపడదు. కాబట్టి ఆయన తన పనులన్నీ తనే చేసుకుంటాడు. ఆయన ఫోటోలో అన్నీ వచ్చాయి. ఉరుగ్వే ఆయన అడిగారు, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ కదా, ఈ బకెట్ పట్టుకుని నీళ్లు మోసుకుని పోతున్నాడు, ఇదేమిటి మీ సొంత పనులు మీరు చేసుకుంటున్నారు, నౌకర్ని పెట్టుకోవచ్చు కదా అంటే, నా దగ్గర ఉన్న సొమ్మును బట్టి నేను చేసుకుంటా, కానీ ప్రెసిడెంట్ అయ్యాను కదా అని మరి డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొస్తాం? ప్రెసిడెంట్ అనేది ఇట్స్ సర్వీస్ టు ది కంట్రీ అని అంటాడు. మరి అయితే నౌకర్ని పెట్టుకునే డబ్బులు లేవంటే లేవంటాడు. ఇంతకీ నా దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి నా పని నేనే చేసుకుంటాను. ఆయన 70 ఏళ్ళు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఉరుగ్వే. అందరూ ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయారు ఆయన్ని చూసి. గొప్ప కర్మయోగి. సో ఆ విధంగా ఉరుగ్వేలో భారతీయులు ఉన్నారండో. అక్కడ శివానంద యోగ వేదాంత సెంటర్ ఉంది. నాకు ఎప్పటి నుంచి గత 6 ఏళ్ల నుంచి నాకు ఇన్విటేషన్ వస్తుంది, నేను వెళ్ళలేకపోయాను. నాకు ఓపిక లేక వెళ్ళలేదు. ఈ ముందు వీసా తెచ్చుకుని ఈ తిరుగుళ్ళన్నీ తిరగలేక నేను రాను బాబోయ్ అని చెప్పాను. ఉరుగ్వే మాంటెవిడియో క్యాపిటల్. ఎనీవే, సో
ది పాయింట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ కూడా బస్సులో ఎక్కితే ఏమవుతాడు? ప్యాసింజర్ అవుతాడు. అది పాయింట్. ఎక్కడి నుంచి ఎక్కడికో పోయాం. మళ్ళీ వెనక్కి వచ్చినట్లయితే పరమాత్మ కూడా సూక్ష్మ శరీరాన్ని అధిష్ఠిస్తే ఏమైపోతాడు? జీవుడు అయిపోతాడు. అయిపోతాడంటే ఇవా ఇవా ఉంటుంది పక్కన. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రాణ లింగాత్మ. ఈ లింగాత్మ ఎవరు? పరమాత్మయే. పరమాత్మయే లింగాత్మ. సింధు బిందు హోగయా. సింధు ఏమైంది? సింధు అంటే సముద్రం. ఏమైంది? బిందు అయిపోయింది. ఎందుకు బిందు ఎందుకు అయింది అంటే ఈ హోమియోపతి మందుల సీసా ఉంటుంది చూసారా, దాంట్లో ప్రవేశించింది. ఇది సింధువు. మరి దాంట్లో ప్రవేశిస్తే ఏమవుతుంది? బిందువే అవుతుంది. హోమియోపతి సీసా అంటే తెలిసిందా మీకు అసలు అర్థం? దాంట్లో రెండు మూడు చుక్కల కంటే ఎక్కువ పట్టాలి. అందుకోసం సింధువు బిందువై కూర్చుంది. ఇదేమిటండి సింధువు బిందువు ఎందుకు అయిందంటే మరి దాంట్లో ప్రవేశించి అయింది. అలాగా సూక్ష్మ శరీరము లింగా ప్రాణ అంటే లింగాత్మ. అయితే ఈ సూక్ష్మ శరీరం అంటే ఏమిటో కొంచెం వివరిస్తున్నారు భాష్యకారు. విజ్ఞాన క్రియాశక్తిద్వయ సమ్మూర్ఛిత. ఇప్పుడు ద్వంద్వాంతే శ్రూయమాణం పదం ప్రత్యేకం సంబంధ్యతే అనే నియమాన్ని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞాన క్రియాశక్తి అంటే విజ్ఞానశక్తి క్రియాశక్తి అని అర్థం. ద్వంద్వ సమాసం విజ్ఞానశక్తి. ఇప్పుడు మీలో రెండు శక్తులు ఉన్నాయండి. అంటే మాకు ఏ శక్తి లేదంటే మేము ఇలా పడున్నామంటే అయ్యో వెర్రివాడా, మీలో రెండు శక్తులు ఉన్నాయి. ఏమున్నాయి రెండు శక్తులు? మా జేబులో డబ్బులు లేవు. నువ్వు డబ్బుల గురించి చింత చేస్తావు తప్ప నీలో రెండు శక్తులు ఉన్నాయి. ఏమిటవి? విజ్ఞానశక్తి. నువ్వు ఇది గోడని తెలుసుకున్నావు, ఇది ఫ్యాన్ అని తెలుసుకున్నావు, ఆ రోడ్డు మీద బస్సు వెళ్తుందని ఇక్కడే కూర్చుని తలుపు తీయకుండా తెలుసుకున్నారా లేదా? అదే బస్సు వెళ్ళినట్టు తెలిసిందా లేదా? తలుపు తీయక్కర్లేదు నా శబ్దాన్ని బట్టి. కాబట్టి విజ్ఞానశక్తి, అది విజ్ఞానశక్తి. తర్వాత క్లాస్ అయిన వెంటనే మనం జాగ్రత్తగా మెట్లు వీధికి వెళ్తాం కదా, అది క్రియాశక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఇది క్రియాశక్తి. ఇవి రెండు శక్తులు. ఈ రెండు శక్తుల చేత వ్యాప్తమై ఉంటాడు. సమూర్ఛిత అంటే వ్యాప్త అని అర్థం. మూర్ఛపోవడము అలా కాదు. సంస్కృతంలో మూర్ఛ శబ్దానికి వ్యాపించుట అని అర్థం. సమూర్ఛిత అంటే వ్యాప్త. ఇప్పుడు మీరు అలా ఉండగానే మీరంతా ఎలా ఉన్నారు? ఈ రెండు శక్తుల చేతను వ్యాపించబడి ఉన్నారు. సమూర్ఛితత్వం సంపిండితత్వం నన్ను కింద ఆయన రాశాడు. అంతే అంటే ఎలాగా ఇప్పుడు నూనెతోటి లడ్డు చేస్తారు. నూనెలో ఆ శనగపిండితోటి చేసి లడ్డు చేసి మీకు లడ్డు పెడతారు. ఆ లడ్డు లోపల పంచదార ఎక్కడ ఉంటుంది, ఆయిల్ ఎక్కడ ఉంటుందో చెప్పండి మీరు. సమూర్ఛితమై ఉంటుంది పంచదార. సమూర్ఛితమై ఉంటుంది పంచదారచే వ్యాప్తమై ఉంటుంది, ఆయిల్చే వ్యాప్తమై ఉంటుంది. ఆయిల్ థర్డ్ రేట్ ఆయిల్ కనుక అయినట్లయితే ఆ లడ్డూలో సగం తినేప్పటికీ దగ్గు ప్రారంభం. లడ్డు మీద వ్యామోహంతో ఎంత పొరపాటు చేశాను అని తర్వాత ఓ రోజు దాకా దాంతో కుస్తీ పట్టాల్సి ఉంది. కాబట్టి లడ్డూలో పంచదార ఎలా ఉంటుంది? లడ్డు పంచదారచే బ్లాంక్. ఏం పెడతారు అక్కడ? సమూర్ఛితము. అర్థమైందండి పదం. సో మీరు అలా కూర్చుని ఉండగా మీరు ఆ రెండు శక్తుల చేతను వ్యాపించబడి ఉన్నారు. అది లింగాత్మ అంటే దానికే ప్రాణ అని పేరు. భాష్యకారులకి ఓ సందేహం వచ్చింది, ప్రాణ అంటే ఏదో క్రియాశక్తి అనుకున్నాం కానీ ఇంత అర్థం ఇంత లోతుగా పట్టుకుపోయి మీరు చెప్తున్నారే, హౌ కెన్ యూ డూ దాట్ అని ఎవరికైనా శంక కలగవచ్చు. ఆయన కోట్ చేస్తున్నారు, యో వై ప్రాణస్సా ప్రజ్ఞా యావా ప్రజ్ఞా స ప్రాణ ఇది శృతే. ఆ శృతి కౌశీతక్యోపనిషత్తు నుంచి వచ్చింది అది. సో ఇప్పుడు మనం ఏమంటున్నామంటే మనిషిలో విజ్ఞానశక్తి క్రియాశక్తి రెండు ఉన్నాయి. విజ్ఞానశక్తికి ప్రజ్ఞ అని పేరు. ప్రజ్ఞకి డెఫినేషన్ ఏమంటే దేనిచే మనిషి శబ్దమును తెలియనో రూపమును తెలియనో చెవి ద్వారా రూపమును తెలియనో శబ్దమును తెలియనో కన్ను ద్వారా రూపమును తెలియనో దేనిచే దానికి ప్రజ్ఞ అని పేరు. అంటే ఆ ఎరుకకు ప్రజ్ఞ అని పేరు. ఇది ప్రజ్ఞ అంటే విజ్ఞానశక్తి అన్నమాట.
ప్రాణ అంటే క్రియాశక్తి. ఆ రెండు మనకు తెలుస్తూ ఉన్నాయి కదా, ప్రజ్ఞ విజ్ఞానశక్తి, క్రియాశక్తి. ఎండ తగ్గిపోతే తలుపు తీసుకోవచ్చు, గాలి వస్తుంది. సో విజ్ఞానశక్తి, క్రియాశక్తి. తలుపు తీసేద్దాం, తీసేస్తే గాలి వస్తుంది. రండి శర్మ గారు, ఇలా కూర్చుంటారా, అక్కడ చోటు ఉందా? ఓకే, బయట వెయిట్ చేశారా, ఇప్పుడే వచ్చారా? వెయిట్ చేయలేదు. విజ్ఞానశక్తి, క్రియాశక్తి. ఓకే, విజ్ఞానశక్తికి మన క్రియాశక్తికి ప్రాణ అని పేరు, రెండు సెపరేట్గా పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు రెండింటినీ కలిపేస్తున్నాం. కలిపేసి ఏది విజ్ఞానశక్తి, ఏది ప్రజ్ఞయో అదే ప్రాణము, ఏది ప్రాణమో అదే ప్రజ్ఞ. అంటే ఒక రకంగా ఎనలైజ్ చేయటం కోసమని విశ్లేషణ. కొంత తేలిగ్గా తెలుసు, నీలో రెండు శక్తులు ఉన్నాయి, బాగా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే జ్ఞానేంద్రియములు వేరు, కర్మేంద్రియములు వేరు, కాబట్టి రెండు శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాన్లో ఒక శక్తి ఉన్నది, ఎలక్ట్రిక్ బల్బులో ఇంకో. ఇప్పుడు మన దగ్గర ఫ్యాన్లన్నింటిలో ఓ శక్తి ఉన్నది, తిరిగే శక్తి. బల్బులన్నింటిలో ఇంకో శక్తి ఉన్నది, వెలిగే శక్తి. చూడండి, రెండు శక్తులు ఉన్నాయా? కానీ ఓ రకంగా చెప్పాలంటే ఈ వెలిగే శక్తియే ఆ తిరిగే శక్తి, ఆ తిరిగే శక్తియే ఈ వెలిగే శక్తి అని కూడా చెప్పచ్చు కదా. అది ఎలక్ట్రిసిటీ విషయంలో ఎంతవరకు కుదిరిందో చూద్దాము, కానీ మన విషయంలో చాలా బాగా కుదురుతుంది. ఎందుకంటే మీకు భోజనం పెట్టడం ఆలస్యమైతే వ్యాకరణం స్తోత్రాలు గుర్తుకొస్తాయా రావా చెప్పండి? రావు. అక్కడికి దట్ ప్రూవ్స్ వన్ థింగ్, ఏమిటి? యో వై ప్రాణ సా ప్రజ్ఞ, అది ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే భోజనం చేయాలి, ప్రాణం కొంచెం కుదుటపడాలి, అప్పుడే సూత్రాలన్నీ గుర్తుకొస్తాయి. యో వై ప్రాణ సా ప్రజ్ఞ, అది సెటిల్ అయిపోయిందా? ఇక రివర్స్లో సెటిల్ చేస్తా చూడండి. ఇప్పుడు చెయ్యి ఇలా ఊపాను అంటే, చెయ్యి ఇలా ఊపాను అంటే చెయ్యి తనంత తానే ఊకేస్తుందా, లేకపోతే ప్రాణశక్తి చేత ఊపుతుందా? ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి కూడా ఆ వెనకాలుండే ప్రజ్ఞ యొక్క అదుపాజ్ఞలలో ఊగుతుందా, లేకపోతే తనంత తానే ఊగేస్తుందా? చూసారా? ఇప్పుడు ఇలా చెయ్యి ఊపుతున్నాను అంటే ఆ ఊపడంలో అర్థం ఉందా లేదా? ఇప్పుడు ఇలా పెట్టానంటే దానికి అర్థం ఉందా లేదా? తనంత తానే చేసే అనే అర్థం ఉందా లేదా చెయ్యి ఊపడంలో? అన్నిటికీ ఒకేలా ఊపుతున్నానా, ఇలా ఇలా ఊపుతున్నానా? లేదు, ఒక్కో పదానికి ఒక్కో ఎక్స్ప్రెషన్కి చెయ్యి ఒక రకంగా ఊగుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఆ చేతి యొక్క ఊగడాన్ని ఆ ప్రజ్ఞ నిర్దేశిస్తూ ఉంటుంది. అంటే యావై ప్రజ్ఞ సప్రాణ, ఎంత బాగా చెప్పారు. కాబట్టి లింగశరీరము అంటే రెండు రకాలుగా చెప్పచ్చు. లింగశరీరంలో మీకు ప్రాణము ఉంటుంది, విజ్ఞానము ఉంటుంది. విజ్ఞానాన్ని హైలైట్ చేసి ఆ పరమాత్మను ఏమన్నారు? మనోమయ అన్నారు. ప్రాణాన్ని హైలైట్ చేసి అదే పరమాత్మను ప్రాణ శరీర అని అన్నారు. ఓకే, మీకు బల్బులో రెండు ఉంటాయి, బల్బులో వేడి వెలుగు రెండు ఉంటాయి. అలాగే ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉంటేనే ఈ రెండు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఆ పరమాత్మయే వేడి వెలుగు రూపంగా, వేడి అంటే అది వేడి కాదు, ప్రాణశక్తి విజ్ఞానశక్తి రూపంగా ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మకి రెండు పేర్లు పెట్టారు, మనోమయ ప్రాణ శరీర. సహా శరీరం యస్య సప్రాణ శరీర. సహ అంటే ప్రాణ, ఆ ప్రాణము పుల్లింగం కదా, సా అంటే ప్రజ్ఞ. ఆ ప్రాణము అంటే ప్రజ్ఞను తనలో ఇముడ్చుకుని ఉన్న ప్రాణము, అది ఏ శరీరముగా కలవాడు. శరీరం అంటే కవర్, శరీరం అంటే కవర్, కవర్గా కలవాడు. స ప్రాణ శరీర మనోమయ ప్రాణ శరీర నేత ఇతి చశ్రుత్యంతరాత్. అదే ఇప్పుడు ఆ పరమాత్మ మనోమయుడు, ప్రాణస్వరూపుడై శరీరమును అంటే సూక్ష్మ శరీరమును ఇంకో చోటకి మోసుకుపోవువాడు. ఏం రాశాను తెలుగులో? మనోమయ ప్రాణశరీర నేత. మరో దేహం అనే రాశాం కదా, కరెక్ట్. అంతే అంతే, నేత అంటే మోసుకుపోవువాడు, నయతి నీ ప్రాపణే. సో అంటే మనోమయుడుగా ఉంటాడు, ఆ ప్రాణమును కవర్గా కలిగి ఉంటాడు, ఉండి ఆ పరమాత్మయే
తత్ప్రధానుడై అంటే మనఃప్రధానుడై ప్రాణప్రధానుడై ఈ సూక్ష్మ శరీర ప్రధానుడిగా ఉండి ఆ సూక్ష్మ శరీరాన్ని ఇంకో చోటకి మోసుకుపోతాడు. అది కూడా ఇవాలాగా ఉంటుంది, అంతా ఇవా అని ఇంకో శృతిలో చెప్పారు. ఈ శృతి ఏమిటి? ఇది కౌశీతకి అనా? ముండకోపనిషత్తులో చెప్పారా? అమ్మో 227 ఎప్పుడో వస్తుంది. ఓకే, ఇంకా ఇటువంటి వాడు ఈ పరమాత్మ. ఇప్పుడు ఈ పరమాత్మను ఇంతవరకు ఎలా చెప్పారంటే మనోమయ ప్రాణశరీర అంటే దీనికి ఒక వ్యవస్థ ఉన్నది. పరమాత్మ గురించే చెప్తారు, కానీ జీవేన ఉపక్రమ్య ఈశ్వరేణ ఉపసంహార. ఏమంటే జీవుడితో ఉపక్రమించి ఈశ్వరుడితో ఉపసంహారం చేశారనుకోండి, అప్పుడు ఈ జీవుడు ఈశ్వరుడు ఒకటవుతారా వేరువేరు అవుతారా? ఒకటవుతారండి. ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తా. నేను ఒక ఇంట్లోకి వెళ్ళాను, అక్కడ ఒక నౌకరు ఉన్నాడు. ఆ నౌకరుని ఏమో నాకు కొన్ని మంచినీళ్ళు అవి తెచ్చిపెట్టమ్మా అని నేను అడిగాను. అతను వెళ్ళి అయ్యా సార్ సరే సార్ అయ్యా తప్పకుండా అని పాపం పరిగెత్తుకెళ్ళి మంచినీళ్ళు అవి తీసుకొచ్చి ఇచ్చాడు. తాగి అక్కడ కూర్చుని మీ అయ్యగారు ఉన్నారా అని నేను అడిగి లోపల ఈలో ఇంకొకళ్ళు అందరూ వచ్చి ఈ నేను నౌకరు అనుకున్న ఆయనకే దండాలు పెట్టారు. ఓహో అయ్యగారు కూడా మీరేనా అంటే ఆయన నేనే అయ్యగారిని అని చెప్పాడు. కాబట్టి అక్కడ నౌకరుతో ప్రారంభమయ్యి కుటుంబం ఇచ్చి హెడ్ తోటి మనం ఉపక్రమం చేసి ఉపసంహారం చేసాం. ఇప్పుడు ఈ నౌకరు వేరు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వేరా, ఇద్దరు ఒకటేనా? మన నాన్నగారు చెప్తూ ఉండేవారు జీవేన ఉపక్రమ్య ఈశ్వరేణ ఉపసంహార కొన్ని మంత్రాలు అలా ఇది అలాంటిది. జీవునితో ఉపక్రమం చేసి ఈశ్వరునితో ఉపసంహారం చేస్తారు. ఈ మంత్రం చూసి జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని చెప్తారు ఈ ద్వైతులు. అంటే అసలు శాస్త్రం యొక్క మర్యాద ఎరగని కారణంగా అలా చెప్తారు. ఇంకో కొన్ని మంత్రాలు ఉంటాయి, ఈశ్వరుడితో ఉపక్రమం చేస్తారు, జీవుడితో ఉపసంహారం చేస్తారు, అప్పుడు కూడా ఈశ్వరుడే జీవుడు అవుతాడు, ఇప్పుడు జీవుడే ఈశ్వరుడు అవుతాడు. భారూప వెలుగుయే స్వరూపముగా గలవాడు. వెలుగు వెలుగు ఈ వెలుగు అనేది దీని మీద ముండకోపనిషత్తులో బోళ్ళంత చర్చ ఉంది. వెలుగు అంటే ఏమిటండి? పరమాత్మ స్వరూపము వెలుగు. వెలుగు అంటే అసలు లోకంలో రెండు రకాల వెలుగులు ఉంటాయని వీళ్ళు ఎరగరు. వాళ్ళకి తెలుసున్న వెలుగు ఒకటే వెలుగు. అంచేతను ఏం చేస్తారు? దేవుడికి చుట్టూ ఒక ఇలాంటి గుండ్రంగా ఆరా కింద పెడతారు. ఇప్పుడు సాయిబాబా ఫోటోలకి వాటికి వెనకాల ఇలాగా ఆరా అంటే ఏదో కాంతి వస్తున్నట్టుగా పెడతారు. అంటే మరి ఎందుకండి? ఎందుకు ఆ కాంతి అలా మామూలుగా మనిషి ఉంటే అలా కాంతి ఎందుకు వస్తుంది? రాదుగా. అంటే కాదు, ఆయన దేవుడు కాబట్టి ఆ కాంతి వస్తుంది. దేవుడికి వెలుగు ఉందన్నమాట భారూప. కాబట్టి మనకి చేతనైంది ఏమిటంటే వెలుగు అంటే బయట వెలుగు ఉన్నది, అయితే లోపల ఇంకో వెలుగు ఉన్నది. బయట ఉండే వెలుగు అధిభూతమైన వెలుగు, లోపల వెలుగు అధ్యాత్మమైన వెలుగు. లోపల వెలుగు అంటే లోపల ఏదో వెలుగుతోందని కొంతమంది అనుకుంటారు. ఇది తెలుసా? అది కొంతమంది అనుకుంటారంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పొట్ట దగ్గర బొడ్డు దగ్గర నాభి అక్కడ కెంపులాగా వెలుగుతూ ఉంటుంది. కెంపు అంటే రూబీ. హృదయం దగ్గరికి వచ్చేప్పటికీ నీలమణి, నీలమణి అంటే మరకత మాణిక్యంలాగా వెలుగుతూ అలా వెలుగుతూ ఉంటుంది అనుకుంటారు. అదే ఆత్మ అనుకుంటారు. బయట వెలుగు సరిపడలేదు, మళ్ళీ లోపల కూడా అదే వెలుగా. మళ్ళీ ఇప్పుడు బయటలో బ్లూ రెడ్ అవే మళ్ళీ లోపల ఉంటే ఇంకా అదే వెలుగైంది, కొత్త వెలుగే ఉంది ఇంకా. అది అంత పెద్ద సమస్య, హ్యూజ్ ప్రాబ్లం. ఇది ఆ సాహిత్యం అలా పెరిగి 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 హిందూ సమాజాన్ని చాలా అతలాకుతలం చేసేటువంటి సాహిత్యం, పెద్ద ప్రాబ్లం. సో ఐఎమ్ నాట్ ష్యూర్. అంటే ఈ సాహిత్యాలు ఎలా ఉంటాయంటే ఇది ఒక పత్రిక, అధ్యాత్మ పత్రిక. ఇలాంటి పత్రికలు ఎన్ని ఉంటాయో. ఈ పత్రికలో ఒకటి ఉన్నది, ఒక బాక్స్ కట్టి ఇంద్రజాల తాయత్తు అని చూడండి ఎలా ఉందో అడ్వర్టైజ్మెంట్. ఇంద్రజాల తాయత్తు దుష్ట సమాసం, సమాసం తప్పు సమాసం కదా.
తాయత్తు అంటే ఉర్దూ, ఇంద్రజాల సంస్కృత పదం, రెండింటికి సమాసం. ఇంద్రజాల మొక్కలు, మళ్ళీ అదొకటి, ఇంద్రజాల మొక్కలు ఉంటాయి కదా, అరుదుగా లభించే సముద్రపు మొక్కలు అంటాయి. ఎప్పుడైనా విన్నారా మీరు? ఇంద్రజాల మొక్కలు అరుదుగా లభించే సముద్రపు మొక్కలు, పేరుకు తగినట్లే ఈ మొక్కలకు అద్భుత శక్తులు ఉన్నాయి. దీని ప్రస్తావన శక్తి గురించి ఏ పుస్తకాల్లో రిఫరెన్సులు ఇస్తున్నారు? రావణ సంహిత, రావణాసురుడు సంహిత రాశాడనమాట, రావణ సంహిత విశ్వసార ఆ పుస్తకం పేరు. అలాగే అదేం పేరో, ఏదో విశ్వసారహానో సారమునో ఏదో ప్రత్యయం ఉండాలిగా. విశ్వసార దావర తంత్ర అని మూడో పుస్తకం మొదలగు అనేక పవిత్ర గ్రంథాలలో వివరింపబడి ఉంది. ఈ ఇంద్రజాల అంటే ఆ పుస్తకాల్లో ఉందన్నమాట ఇంద్రజాల తాయెత్తు గురించి. ఆయన ఆ పుస్తకాల్లో అంతా స్టడీ చేసి ఆయన తయారు చేసి పెట్టారు ఈ తాయెత్తుని, సముద్రపు మొక్కలు తెచ్చి. ఈ ఇంద్రజాల తాయెత్తును ధరిస్తే ఆర్థిక ఇబ్బందులు ఒక కొలుక్కి వస్తాయి, ఇది అందరికీ తెలుసున్న సమాచారం. ఉండి బాకీలు వసూలవుతాయి, అది చూసారా? ఎప్పుడో తర్వాత రావలసిన పదవి, ప్రమోషన్, ధనలాభం ఇప్పుడే దక్కుతుంది. రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, అధికారులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, ఆమెతో అందరూ అంటే మార్కెట్ అన్నమాట అదే, అవివాహితులు ఈ ఇంద్రజాల తాయెత్తును ధరిస్తే వారి జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి, కుటుంబంలో మనశ్శాంతి కలిగిస్తుంది, దృష్టి దృష్టి దోషాలను సైతం నిర్మూలిస్తుంది, పిశాచ భయం తొలగుతుంది. ఈ ఇంద్రజాల తాయెత్తును ధరించిన వారిపై ఎవరూ చేతబడి వంటి దుష్టప్రయోగాలు చేయలేరు. మొత్తం సమాజంలో ఎంత అంధవిశ్వాసాలు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ ఆయన ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నాడు చూడండి. ఎవరో తెలుసిన మల్లంపల్లి రామలింగ శాస్త్రి, రామ రామ ఎలా ఉందో చూడండి. ఈ వస్తువుకి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే 1000 రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది, దాని ఖరీదు 1000 రూపాయలు. మీరు కావాలన్నట్లయితే విపిపిలో పంపిస్తారు, పోస్ట్ మ్యాన్కి 1000 రూపాయలను ఆ విపిపి ఛార్జీలు ఇచ్చి విడిపించుకోవచ్చు అని అది. ఇదిగో ఈ సాహిత్య ఆధ్యాత్మ సాహిత్యం ఈ సాహిత్యం ఈ విధంగా తయారైంది. మొత్తం సమాజం అంతా ఇలా తయారైంది. దీంట్లో ఇది మీకు చూపిద్దామని నేను తీసుకొచ్చాను. దీంట్లో ఆయన ఏమంటారంటే దీనికి మళ్ళీ ఒక సంపాదకీయంలో అంటారు, భగవద్గీతలో సైతం శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. భగవద్గీతలో సైతం శ్రీకృష్ణుడు సర్వాగమానం ఆచార ప్రథమం పరికల్ప్యతే అని సనాతంగా వస్తున్న ఆచార సంప్రదాయాలే ప్రధానాలని అన్నాడు. అన్నాడా? అలా అన్నాడా? అసలు ఆ వాక్యం భగవద్గీతలో ఉందా? లేదు. అది విష్ణు సహస్రనామంలో ఉంది. ఏ పోలేండి, పొరపాటు చేస్తుండొచ్చు. నేను ఒకసారి ముండకంలో ఉందన్నాను, అది ముండకంలో లేదు మాండుక్యంలో ఉంది. వెంటనే వచ్చి నా ముక్కు పట్టుకోవాలా? ఆయన పొరపాటు చేసి ఉండొచ్చు కదా, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఆయన పొరపాటు చేయలేదు, ఆయన ఇంకా మళ్ళీ అదే చెప్తున్నాడు చూడండి. అంతేకాదు, ఆచార ప్రభువో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత అని కూడా ఉపదేశిస్తాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. ఎక్కడ? గీతలో. అంటే ఆచార సంప్రదాయాలలో నుండి వచ్చిందే ధర్మం, ఆ ధర్మంలోనే భగవంతుడు ఉంటాడు అని గీతావాక్యం. ఏమండి ఆ కొటేషన్? గీత కొటేషన్. ఇది సంపాదకీయం. ఇదో ఇటువంటి సాహిత్యం అంతా పెరిగి 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 అసలు ఒక కష్మలమైన వాతావరణం నిర్మాణమైంది. ఇదంతా డైగ్రెషనే, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. వెలుగు అంటే మీరు వీళ్ళని అడిగితే ఏం చెప్తారు వెలుగు అనే మాటకి? వాళ్ళు ఏం చెప్తారంటే చుట్టూ ఏదో కిరీటం ఏదో పెట్టి ఎలక్ట్రిక్ బల్బులు పెట్టి వెలిగిస్తూ ఉంటారు, మాకు అలా అలా వెలిగి ఆరిపోతూ ఉంటారు. అదే వెలుగు అంటే. ఇప్పుడు మీరు కూడా పూజామందిరంలో ఎలక్ట్రీషియన్ అని పిలిపించేసి మీకున్న సొమ్ము ఉంది, మార్కెట్లో సామాన్ ఉంది కాబట్టి తీసుకొచ్చేసి దేవుడు చుట్టూ ఇలా గుండ్రంగా పెట్టించేసి అది ఆన్ చేసి అది వెలుగుతుంటే చూసి సంతోషిస్తారు. అదేనా వెలుగంటే? అది కాదు వెలుగంటే. వెలుగంటే లోపల
ఏ వెలుగైతే బాహ్యమునందుండే వెలుగుని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుందో ఆ తెలివి అది వెలుగు, ఆ తెలివియే పరమాత్మ స్వరూపము. అయితే మీరు అనొచ్చు, ఏమన్నా చుట్టూ బల్బులు పెట్టి వెలిగిస్తే తప్పేం లేదు. ఎటొచ్చి మీరే ఆలోచించుకోండి, ఈ వెలుగు అంటే దేవుడు అనే వెలుగు ఇలా ఉంటుందని భ్రమపడే అవకాశం ఉందేమో చూసుకోండి అంతే. అలాగే మనస్సు డిస్ట్రాక్ట్ అయిపోయి వెలుగంటే ఇగో ఇదే వెలుగు, దేవుడి చుట్టూ ఏదో తిరుగుతూ ఉంటుంది, అదేదో బ్లో బల్బులాగా ఇలాగ బ్లో అవుతూ ఉంటుంది, కాబట్టి మనం దేవుడికి ఏదైనా సేవ చేయాలంటే ఇలా బల్బులో పెట్టి వెలిగించి బాణాసంచా కాలిస్తే సేవ చేసినట్టు అవుతుంది అని ఆ డైరెక్షన్లో వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది, అందుకోసం చెప్పాను. బట్ ఎనీవే ఐ వాజ్ మోర్ క్రిటికల్ దాన్ నెసెసరీ, ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, భారూప ప్రకాశస్వరూపుడు పరమాత్మ అంటే ప్రకాశము అంటే ఈ బయట ఉండే ఎలక్ట్రిక్ దీపాలు బాణాసంచా ప్రకాశం అది కాదు. తర్వాత లోపల ఇక్కడ బ్లూగా ఉంటుంది, ఇక్కడ రెడ్గా ఉంటుంది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది, అదేదో ఫ్లాష్ లాగా వస్తుంది, అదేమీ కాదు. ప్రకాశము అంటే భా అంటే ప్రకాశము అంటే ఎరుక, తెలివి, అదే భారూప. భాదీప్తి చైతన్య లక్షణ. ఆయన పాపం భాష్యకారులు ఇంకా అంతకంటే ఏం రాస్తారు, ఆయన వచ్చి మొత్తం కర్ర పట్టుకున్నారే ఈ బల్బుల్లో లేదు వెలుగు కాదురా ఇది ఆత్మస్వరూపంగా అని చెప్తారా. చైతన్య లక్షణ దీప్తి ప్రకాశము, ఎటువంటి ప్రకాశము? చైతన్య లక్షణ దీప్తి. మీరు లోపల చూసుకోండి, అన్నీ కూడా ఏ వెలుగు అంటే ఎరుక తెలివి అనే వెలుగు ఎందు ఈ సర్వము ప్రకాశిస్తోందో ఆ వెలుగు. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కానీ సూర్యుడిని కూడా ప్రకాశింపజేసే వెలుగు మీ లోపల గలదు, ఆ తెలివి రూపంగా గలదు, దానికి చైతన్యము అని పేరు. ఎప్పుడు కూడా ఈ డిస్టింక్షన్ చేస్తూ ఉండాలి మీరు. ఎలాగా? దేహము, మనస్సు, చైతన్యం. దేహము, మనస్సు అవి పరిచ్ఛేదం, వాటిలో ప్రధానంగా ఉన్నవాడు ఉన్నప్పుడు పరమాత్మయే జీవుడి కింద భాషిస్తాడు. ఎప్పుడైతే భారూప అన్నారో ఇంక జీవతత్వం పోయి పరమాత్మతత్వం వచ్చేసింది అక్కడ. కాబట్టి మనోమయ ప్రాణశరీర అన్నప్పుడు జీవేన ఉపక్రమ, ఇంకా భారూప సత్య సంకల్ప ఇదంతా కూడా ఈశ్వరేణ ఉపసంహార పడుతుంది. భా లేకపోతే భా అన్నది ఆ సాక్షి చైతన్యము, ఇట్ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ జీవ అండ్ ఈశ్వర, ఆ ఎరుక. ఆ ఎరుకలోనే ఈ మనస్సు, ఈ దేహము, ఈ జగత్తు ప్రకాశిస్తున్నాయి ఒకవైపున. ఆ ఎరుకయే పరమాత్మ ప్రతిఫలించటం చేత ఇక్కడ ప్రకాశిస్తోంది ఆ ఎరుక. అటువైపు దానికి పరమాత్మ గలడు, అద్దంలాగా. అద్దం నందు సూర్యకాంతి ప్రవేశించి ఆ కాంతి చేత గదిలో దీపాలన్నీ వస్తువులన్నీ ప్రకాశిస్తున్నాయి. కాబట్టి గదిలో వస్తువులను ప్రకాశించేది అద్దము యొక్క కాంతి, కానీ ఆ అద్దానికి ఆ కాంతిని అనుగ్రహించిన వాడు సూర్య భగవానుడు. అలాగే అద్దమునకు పరిచ్ఛిన్నమైన వెలుగు అన్నట్టుగా ఈ దేహేంద్రియములకు పరిచ్ఛిన్నమైన వెలుగు అంతవరకు జీవుడు, సాక్షి చైతన్యం బ్రిడ్జి, ఇక మిగిలినంతా కూడా పరమాత్మయే. సత్య సంకల్ప సత్యాః అవితథాః సంకల్పాః యస్య సోయం సత్యసంకల్ప. చూడండి, మీరు ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు ఇవి నేను అని వాటి పరిచ్ఛేదంలో మీరు తగులుకొని ఉన్నప్పుడు మీరే జీవుడుగా ఉంటారు. మీరు ఆ పరిచ్ఛేదం నుంచి బయటకు వచ్చి అలా సాక్షి చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉన్నప్పుడు, భారూపుడుగా నిలిచి ఉన్నప్పుడు మీ జీవభావము నుండి మీరు ఈశ్వర భావంలోకి వెళ్ళిపోతారు. సో ఇది ఎలాగంటే, మీ యందు అంతర్నిహితముగా దాగి ఉన్న ఏ డివినిటీ దైవత్వము కలదో ఆ దైవత్వము ప్రకటమైపోతుంది. అది ప్రకటం కాకుండా కప్పివేయబడి ఉంటుంది. ఇది వజ్రం ఉంటుంది, వజ్రం మీకు గనిలో దొరుకుతుంది, మట్టిలో దొరుకుతుంది. ఆ వజ్రం చూస్తే ఎలా ఉంటుంది? ఓ రాయిలాగా ఉంటుంది. అది మీరు వజ్రం అని అనుకోలేరు కూడా. అంటే ఆ వజ్రం ఎక్కడైనా దొరికిన వాళ్ళు ఈ వజ్రాల వ్యాపారాలకు అమ్ముతారు, 100 రూపాయలకో 200 రూపాయలకో అమ్మేసి వాడు వెళ్ళిపోతాడు. 100 రూపాయలకో 200 రూపాయలకో అమ్ముతాడు వజ్రాన్ని, వాడికి అంతకంటే. ఎందుకంటే అది రాయిలా ఉంటుంది,
మిగతా రాళ్ళకంటే కొంచెం తేడాగా ఉంటుంది. దాంతో నీకు ఏదైనా విలువై ఉంటుందని వీడి దగ్గరికి పట్టుకొస్తాడు. వీడు 200 ఇస్తానంటాడు. వాడు 200 కొనుక్కుని ఆ 200లో మిరపకాయలు, ఉప్పు, చుట్టలు, తర్వాత ఏమో ఇలాంటివి ఏవో కొనుక్కుని, ఇంకా చిల్లర ఏదో సంచులు వేసుకుని ఇవన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోతాడు. వాడు మహా తెలివైన వాడిని అనుకుంటాడు. వీడు ఆ రాయిని తీసుకెళ్ళి సానపడతాడు. సానపట్టడం, సో ఉలిపిరి రాయనో ఏదో ఉంటుంది, ఆ రాయి మీద పెట్టి సానపట్టాలి. ది కట్ ది డైమండ్, ఆ ఎడ్జస్ని కట్ చేస్తారు. అలాగా కరెక్ట్ షేప్ వచ్చేట్లాగా, ఆ డైమండ్ షేప్ వచ్చేట్లా కట్ చేస్తారు. కట్ చేస్తే ఆ డైమండ్ కొద్దిగా పోయినప్పటికీ అది దాని బరువు చూసి క్యారెట్లో అవి లెక్కేస్తారు. అది దాని ఖరీదు 100,000 రూపాయలు. అంటే ఏమైనట్టు, ఆ బల్బు ఆ డైమండ్లో వజ్రం దాగి ఉన్నది, ఆ పైన ఉన్న కవర్ చేతను కప్పివేయబడి ఉన్నది, దాని లోపల నుంచి వజ్రం వస్తుంది. వజ్రం ఎక్కడి నుంచో, పైనుంచి ఏమీ రాదు, దీని లోపల నుంచే వజ్రం వస్తుంది. ఆ పైన కట్ చేస్తే వజ్రం వస్తుంది. అలాగే మనోమయ ప్రాణశరీర అనే మనఃప్రధానుడు క్రియాశక్తి ప్రధానుడుగా ఉండిపోతే, అంటే మనఃప్రధానుడు అంటే భోక్త, క్రియాశక్తి ప్రధానుడు అంటే కర్త, భోక్త కర్త కింద ఉండిపోతే జీవుడుగా ఉండిపోతాడు. వాడే భారూప, నా స్వరూపము ఈ మనస్సు ప్రాణము కాదు, ఇవి ఉపాధులు మాత్రమే, నేను భారూపుడను అంటే సాక్షి చైతన్య స్వరూపుడను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు, హీ ఎంటర్స్ ఇన్ టు ఈశ్వర డొమైన్, ఈశ్వర పరిధిలోకి వెళ్ళిపోతాడు. జీవ పరిధిని దాటేసి ఈశ్వర పరిధిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ ఈశ్వరుని యొక్క లక్షణాలన్నీ వీడికి వచ్చేస్తాయి. ఈశ్వరుని మొదటి లక్షణము సత్య సంకల్ప. మీరు మనస్సుతోటి దేహంతో తాదాత్మ్యాన్ని చెంది పరిచ్ఛిన్న భావంతో అల్పత్వ భావనతో నా ఇది ఇది అది అని ఏవేవో సంకల్పాలు చేస్తే ఆ సంకల్పాలు అన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, అవేమి సక్సెస్ అవ్వవు. కానీ మీరు మనస్సును దేహమును పరిధిని దాటి సాక్షి రూపంగా ఉంటూ పవిత్రమైన హృదయం కలిగి ప్రేమస్వరూపులుగా ఉంటూ శాంతముగా ఉంటూ మీలో ఏదైనా సంకల్పం వస్తే అది సక్సెస్ అయిపోతుంది. మీరు అనుకోవడం తర్వాత అది నిజం. సత్య సంకల్ప, దీనికోసం ఈశ్వరుడి దాకా వెళ్ళక్కర్లేదు. మీలోనే మీరు మనస్సుని సంసార విషయములతో నింపి పెట్టుకుని రాగద్వేషాలతో నింపి పెట్టుకుంటే మీరు 10 సంకల్పాలు చేస్తే 9 ఫెయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఇగో ఇలాంటి తాయెత్తులు ఇవి పెట్టుకోవాల్సి ఉంది. ఆ సంకల్పాలు కరెక్ట్ అవ్వాలనే తాయెత్తులు కట్టుకుని కూర్చోవాలి. పిశాచ భయం అంటాడు. పిశాచం అంటే వీడు పిశాచం 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 అనుకుంటే అక్కడ పిశాచం వీడికి గోచరిస్తుంది. మీరు ఏదనుకుంటే అది కనపడుతుంది. మీరు పిశాచం పిశాచం అనుకుంటే ఏం కనపడుతుంది? పిశాచమే కనపడుతుంది. ఒకడు ఒకడికి పిశాచ భయం ఉండేది. పిశాచం పిశాచం అని ఎప్పుడో అలా భయపడుతూ ఉండేవాడు. భయపడుతుంటే వాడి ముందు పిశాచం కనపడదు. కనపడితే వీడి భయం అధికమై పిల్లిని కూడా మీరు కార్నర్ చేస్తే తిరగబడుతుంది. వీడు ఆ పిశాచానికి భయపడి 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 ఇంకా తట్టుకోలేక ఆ భయాన్ని ఆ పిశాచం కాళ్ళ మీద పడి, ఎందుకు నన్ను ఇలా హింస పెడతావు, నీకేమిటి లాభం నన్ను హింస పెడితే, నా అంతటి అల్పుడు అభాగ్యుడు ఎవడన్నా ఉన్నాడా, ఎవడూ లేడు, నువ్వు నన్ను ఎందుకు హింస పెడుతున్నావు అని దాని కాళ్ళ మీద పడతాడు. ఈ కథ ఎవరు రాసి ఇంకా అవ్వలేదు కథ. ఈ కథ ఎవరు రాశారో తెలుసునండి, రవీంద్రనాథ్ ట్యాగూర్ షార్ట్ స్టోరీలో ఉంది. ఆ పిశాచం కాళ్ళ మీద పడతాడు. అప్పుడు ఆ పిశాచం అంటుంది, నువ్వు చాలా దీనుడుగా ఉన్నావు, కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నావు, నువ్వంటే జాలి కలుగుతోంది, నిన్ను నేను ఇంకా పీడించను, నిన్ను వదిలిపెట్టేస్తాను, కానీ నేను ఒక సలహా చెప్తాను, నువ్వు అది పాటించాల్సి ఉంటుంది అంటుంది ఆ పిశాచం. అంటే వీడు సరే తప్పకుండా పాటిస్తాను, నువ్వు నన్ను వదిలిపెట్టేస్తానంటే నేను ఫ్రీగా ఉంటాను, భయం తొలగిపోతుంది అంటే నువ్వు నూతులో దూకమన్నా దూకుతాను, ఏ సలహా అయినా పాటిస్తాను అని వీడు చెప్తాడు. అంటే అప్పుడు ఆ పిశాచం సలహా ఇస్తుంది, నువ్వేమీ కష్టపడక్కర్లేదు, నీకు నేను పెద్ద కష్టం ఏం చెప్పట్లేదు, నన్ను స్మరించటం మానేసేయి అని చెప్పేసి అంతర్ధానం అయిపోతుంది. పిశాచం వెళ్ళిపోతుంది, వీడిని ఆశీర్వదించేసి వెళ్ళిపోతుంది. వీడు ఆ పిశాచ భయం నుంచి విముక్తుడవుతాడు. అది కథ. ఎలా ఉందండి కథ? రవీంద్రనాథ్ ట్యాగూర్ అంటే అలా కాబట్టి మీరు కల్పవృక్షం కింద కూర్చున్నారు.
కల్పవృక్షం ఏమిటో తెలుసిన, మీ హృదయంలో భారూప, అది కల్పవృక్షం, అది కల్పవృక్షం. మీరు కల్పవృక్షం కింద కూర్చున్నారు, ఎందుకంటే ఆత్మస్వరూపం కిందే ఉన్నారు కదా. మనోమయ ప్రాణ శరీర అని పూజ్య స్వామిజీ ఒక చెప్పారు. వీడు ఎక్కడికో యాత్రకు వెళ్తున్నాడు, చపాతీలు అవి కట్టుకుని మధ్యాహ్నం భోజనానికి అడవిదారిలో నడిచిపోతున్నాడు. ఒక సరస్సు వచ్చింది, మధ్యాహ్నం 12 అయింది. సరే కానీ ఇక్కడ విశ్రాంతిగా భోజనం చేసి ఎండ తగ్గాక వెళ్ళొచ్చు అనుకుని ఆ కాళ్ళు చేతులు కడుక్కుని ఆ చెట్టుకి, ఓ చెట్టు ఉంటుంది అక్కడ పెద్ద చెట్టు, దాని కింద కూర్చుని ఈ చపాతీలు ఉప్పుతాడు. చపాతీలు డజన్ అరడజన్ చపాతీలు, ఏదో పౌడర్ లాగా ఉంటుంది కూర, బాగా డ్రైగా ఉంటుంది, దాంట్లో ఏదో ఉంటుంది. ఆ చపాతీ విరుచుకోవడం దాంట్లో నలుచుకుని తింటూ ఉన్నాం. అలా తినబోతో ఏమిటో ఏదో భోజనం, ఇంక ప్రయాణం అంటే ఇలాగే ఉంటుంది. మనకేమో ఇక్కడ పంచపక్ష ప్రమాణాలు వస్తాయా కావాలంటే మాత్రం, కావాలని నాకు ఉంది కానీ మరి వస్తాయా అనుకునే లోపల పంచపక్ష ప్రమాణాలు అక్కడ ప్రత్యక్షమైంది. వీడు ఆశ్చర్యపడతాడు, ఆశ్చర్యపడతాడు, ఆశ్చర్యపడుట అంటే అర్థం, ఆశ్చర్య పడుట అంటే అర్థం ఏంటి, పడుట అంటే క్రింద పడుట, ఆశ్చర్యపడుట అంటే ఆశ్చర్యమును పొంది కుర్చీలోంచి క్రింద పడిపోవుట, అదే కదా ఆశ్చర్యపడుట. ఎనీవే, సో ఆశ్చర్యపడి సరే కానీ భోజనం చేస్తాడు. పంచపక్ష ప్రమాణాలు అయితే వచ్చాయి, భోజనం అయితే చేసాం, కానీ నేల మీద నడువు వాల్చాల్సి ఉంటుందో కొద్దిసేపు రెస్ట్కి. ఏమైనా ఇక్కడ ఏమైనా పర్యంకం వస్తుందా, పర్యంకం వస్తే బాగానే ఉంటుంది అనుకునే లోపల పర్యంకం వస్తుంది. అబ్బో ఇదేదో గొప్పగా ఉందే, మనం ఏదనుకుంటే అది వచ్చేస్తుంది అనుకుని ఆ పర్యంకం మీద విశ్రమిస్తాడు, పడుకుంటాడు, నిద్రలేస్తాడు. ఏమిటో ఇంత శోభ కలిగింది ఈ అడవిలో, దిక్కుమాల అడవిలో ఏదైనా దెయ్యం పట్టుకుంటుందేమో అనిపిస్తుంది, అనేప్పటికీ ఓ దెయ్యం వచ్చి విండి పట్టుకుంది, ఈ దెయ్యం వీడు నన్ను నవ్వులేస్తుందేమో అని వీడికి అనిపిస్తుంది, అనేప్పటికీ ఆ దెయ్యం వాడిని నవ్వులేస్తుంది. అలాగే నేను అభాగ్యుణ్ణేమో, నాకు గ్రహస్థితి బాగులేదేమో, నాకేదైనా ధన నష్టం వస్తుందేమో అనుకుంటే ధన నష్టం వస్తుంది. నాకు గ్రహాలన్నీ నా అధీనంలోనే ఉన్నాయి, నేను గ్రహాలను అన్నిటినీ కూడా మింగి కూర్చున్నాను, నేను ఆత్మస్వరూపుడను, పరమేశ్వరుని యొక్క ఇచ్ఛ ఎలా ఉంటే అలా నడిచిపోతూ ఉంటాను, నాకు అడ్డు లేదు, ఆటంకము లేదు, నాకంతా ఆనందమే తప్ప ఈ రాగద్వేషములు సుఖ దుఃఖములు నాకు లేవు. నమే రాగ ద్వేషం నమే శోకమోహౌ అంటూ ఏదో ఉందిగా నిర్వాణాశక్తంలో, నేను చిదానంద రూప శివోహం శివోహం అని వీడు అనుకుంటే వీడు శివుడైపోతాడు. ఎందుకంటే మీరు ఏది మీ గురించి తెలుసుకుంటారో అది మీరు అయిపోతారు. అంచేతనే అంధవిశ్వాసాల వెంట వెళ్ళకూడదు, అంధవిశ్వాసాల వెంట వెళ్తే వీడు అంధుడైపోతాడు, జడుడైపోతాడు. అవడానికి భారూప, కానీ అంధుడుగా, అంధుడు అంటే విజ్ఞానరహితుడుగా, జడుగా అంటే దేహాభిమానము గలవాడుగా బతుకుతూ ఉంటాడు. కాబట్టి మీలోనే ఒక డివినిటీ గలదు, దాన్ని మీరు బయటికి తీసుకురావాలి. సో మనోమయ ప్రాణశరీర జీవుడు భారూప అని ఎప్పుడైతే చైతన్య ప్రధానుడుగా ఉంటారో అయిపోయిందంటే, యు ఆర్ నౌ ఇన్ ది డొమైన్ ఆఫ్ ఈశ్వర సత్య సంకల్ప. మీరు ఏది సంకల్పిస్తే అది సత్యమవుతుంది. అయితే నాకు ఇప్పుడు 100,000 రూపాయలు కావాలి, మరి వచ్చేస్తాయా? చూడండి, వాడు 100,000 రూపాయలు కావాలని సంకల్పించేవాడైతే భారూపుడుగా ఉంటాడా? అరూపుడుగా ఉండడు. ఎక్కడ ఉంటాడు? మనోమయ ప్రాణ శరీర దగ్గర పడి ఏడుస్తాడు, అంతకంటే కూడా తక్కువ స్థాయిలో ఉంటాడు. కాబట్టి మనోమయుడు ప్రాణశరీరుడు భారూపుడు అంటే సాక్షి చైతన్య స్వరూపుడు, అక్కడి నుంచి పైకి వెళ్ళాడంటే వాడికి సంకల్పాలు ఉండవు అసలు. ఎప్పుడైనా సంకల్పం అంటే ఎలా ఉంటుందో తెలుసిన, ఏమిటో వీళ్ళు ఇంత ప్రేమగా ఉన్నారు, వీళ్ళకి సుఖము కలుగుగాక అని సంకల్పం కలుగుతుంది. కలిగి నోటితోటి అయ్యా మీకు సుఖం కలగాలి, బీ హ్యాపీ అని ఆశీర్వదిస్తాడు, దట్ హ్యాపన్స్, ఆశీస్సు ఫలించేస్తుంది.
సంకల్పాలు ఏమి ఉండవు అసలు. ఉంటే సంకల్పం అలాగే ఉంటుంది, సర్వే భవంతు సుఖినః మోడల్లోనే ఉంటుంది సంకల్పం. ఆ సంకల్పము సత్యమైపోతుంది, అంటే వాడిలో అప్పటికే ఆ డివినిటీ ప్రవేశించేసి ఉన్నది అని అభిప్రాయం. అవితథాహ, వితథ అంటే వ్యర్థములు. సో అవితథ అంటే వ్యర్థములు కావు, సత్యములే అవుతాయి. నయథా సంసారినః ఇవ అనైకాంతిక ఫల సంకల్ప ఈశ్వరస్య ఇత్యర్థః. ఇప్పుడు జీవుడితో ఉపక్రమించి ఈశ్వరుల్లోకి వచ్చేసాం అప్పుడే. అంచేతనే ఆ సంకల్పములు, వీడు ఈశ్వర స్వరూపుడుగా ఉన్నాడు, వీడిలో ఈశ్వరత్వం ప్రకటమై ఉన్నది. అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే, జీవుడంటే ఒక ఒక ముద్ద, ఒక పెర్సన్, ఓ వ్యక్తి, ఈశ్వరుడంటే ఇంకో వ్యక్తి అని మీరు అనుకోబట్టి ఈ సమస్య వస్తుంది. ఇది ఎలా ఉందంటే, వాడు ఆ శబరుడు ఉంటాడు, ఆ రాయి పట్టుకొచ్చి అమ్మేడు 200 కన్నాడు చూసాడా, వాడు విన్నాడు వజ్రం అనే మాట, వాడు విన్నాడు. కానీ వాడేమనుకుంటాడు, ఇది రాయి అక్కడెక్కడో ఉంటుంది వజ్రం, మనకు అది కనపడను కూడా కనపడదు అనుకుంటాడు. ఇది రాయి, రాయి వేరు వజ్రం వేరు అనుకుంటాడు. అనుకుని ఆ రాయికి 200 పుచ్చుకుని పోతాడు. నేను చెప్పాను కదా 200 పుచ్చుకుని ఏం కొనుక్కుంటాడో కూడా చెప్పాను, అంటే వాడి స్థాయి ఎలా ఉంటుందో చెప్పడం కోసం చెప్పాను నేను. కానీ ఏది రాయియో అది ఏ వజ్రం, రాయి వేరు వజ్రం వేరు కాదు. అలాగే ఎవడు జీవుడో వాడే దేవుడు, ఎవడు జీవుడో వాడే దానవుడు కూడా. రామాయణం అంటే అదే అని మీకు మనం చేశాను, జీవుడే దానవుడు, జీవుడే దేవుడు. ఈ రావణ సంహిత అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పంటారా మీకు? నేను కొంచెం డైగ్రెస్ అయి కూడా చెప్పేస్తే, రావణ సంహిత, రావణ కృత శివస్తోత్రము, ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, వైష్ణవులు రామాయణానికి నామాలు పెట్టారని చెప్పాను మీకు. వైష్ణవులు అంటే ఈరోజు తిరుపతిలో ఉన్న వైష్ణవులు అన్న అభిప్రాయం కాదు, మిడివల్ టైమ్స్లో వాళ్ళు ఏం చేశారు, రాముణ్ణి విష్ణువుగా చేశారు. ముందు చేసి శివుడు విష్ణు భేదాలు వచ్చేసాయి అప్పటికే, అప్పుడు చేశారు. అంతకుముందు దాకా రాముణ్ణి విష్ణువుగా చేయాల్సిన అవసరం ఎవరికి కనపడలేదు. ఇంద్ర పారమ్యంలో ఉంటుంది రామాయణం, ఋగ్వేదంలాగా దాన్ని విష్ణు పారమ్యంలోకి మార్చారు, అంటే నామాలు పెట్టారు. ఎప్పుడైతే విష్ణు పారమ్యంలోకి వచ్చిందో ఆపోజిట్ శివుడు నిలబడి ఉంటాడు. ఇప్పుడు శివుడిని కొంచెం తక్కువ చేయాలి, కైండ్ ఆఫ్ విలన్ కింద చేసి పెట్టాలి. వీలు పడితే విలన్ చేసేయటం, వీలు పడకపోతే విలన్ చేయటం, వీలు పడకపోతే తక్కువ స్థాయి దేవుడి కింద నిలబెట్టడం. అందుకోసం ఏం చేయాలి, రాముడు ధనుస్సు విరుస్తాడు. ఏ ధనుస్సు విరుస్తాడు? శివుడు ధనుస్సు విరుస్తాడు. గమనించారా మీరు? తర్వాత రాముడు నాయకుడు, ఖలనాయకుడు ఎవడు? రావణుడు. ఖలనాయకుడు ఎవళ్ళని పూజిస్తాడు? శివుని పూజిస్తాడు. మీరు రామాయణం తీసి చూడండి, వాల్మీకి రామాయణం. దాంట్లో రావణాసురుడు శివుణ్ణి పూజించాడని కానీ, లేకపోతే చంచులక్ష్మి సినిమాలో ఎలాగో, లేకపోతే ఏదో సినిమా ఉంది ఆత్మలింగం పట్టుకొచ్చాడని కానీ, పాతాళాన్ని ఇలాగ కైలాస పర్వతాన్ని కుదిపేసాడని కానీ, కుదిపేస్తుంటే శివుడు కంగారు పడిపోయాడు పార్వతి, ఇవేమీ ఉండదే ఉండవు అసలు అక్కడ, మీకు కనపడవు. నామాపి నశ్రూయతే, ఏమీ ఉండదు. ఇవన్నీ కూడా తర్వాత కథల కింద వచ్చే పురాణాల్లో ఎక్కడో వచ్చి ఉంటాయి, రామాయణంలో ఇవేమీ ఉండవు. ఉత్తర రామాయణం అనేది రామాయణంలో భాగం కానే కాదు. కాబట్టి అగ్ని పరీక్ష కూడా రామాయణంలో భాగం కాదు. వాల్మీకి మహర్షి కృత రామాయణంలో ఇవే ఉండవు. ఈ ఉత్తర రామాయణంలో కూడా ఉన్నాయని నేను అనుకోను, ఏమో ఉన్నాయేమో. నేను ఉత్తర రామాయణం చూడలేదు. ఎందుకు ఎందుకు ఉత్తర రామాయణం చూడడం, రామాయణం అయిపోయిన తర్వాత? సో రామాయణంలో ఇవే ఉండవు. రామాయణంలో ఏముంటాడు, రావణుడు ఉంటాడు. రావణుడు ఈజ్ ఎ గ్రేట్ పవర్ఫుల్ ఫెలో, కింగ్ ఆఫ్ ఎ కింగ్డమ్, బట్ ఈజ్ ఎ విలన్, పక్క విలన్. అలాగే ఉంటుంది రామాయణం. ఇట్ నెవర్ ట్రైస్ టు ప్రజెంట్ రావణ యాజ్ సంథింగ్ సుపీరియర్, ఆర్ వాడికి వాడు ఏవో మంచి క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్తారు. అంతేగాని వాడిని శివభక్తుడి కింద పెట్టి, విష్ణువుకి శివుడికి కాంపిటీషన్ పెట్టి, దాంట్లో శివుణ్ణి డౌన్ చేసి, అలాగే అలా ఉండదు. సో అలా మొదలు పెట్టారు. మొదలు పెడితే కొంతమంది శివభక్తులు ఏం చేశారో తెలిసిన, ఆ ట్రాప్లో పడ్డారు. పడి రావణుడు శివభక్తుడు కాబట్టి శివుడి మీద స్తోత్రం రాశాడు,
ఏం రాసి ఉంటాడు, రావణుడు రాసిన స్తోత్రం ఎలా ఉంటుంది? అలా ఉంటుంది రావణుడు రాసిన స్తోత్రం. ఏం పిచ్చే ఉన్నాను, రావణుడు ఇప్పుడు శివుడు పూజ గురించి మీకు అథారిటీ ఎవరో తెలుసునా? ఎవరు? రావణుడు అథారిటీ. ఈ మాట మన డిఎంకే వాళ్ళకి చెప్తే వాళ్ళు మహాముచ్చట పడతారు, ఎందుకంటే వాళ్ళు రావణుడిని పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా మీకు ఈ తాయెత్తులు ఇవి కావాలంటే రావణ సంహిత అని పేరు పెట్టాడు ఆయన. రావణ సంహిత నేను మొదటిసారి వింటున్నా, రావణ సంహిత. మహాన్యాసం ఉన్నది కదా, రావణుడు మహాన్యాసం చెప్పాడు, మళ్ళీ బోధాయనుడు మహాన్యాసం చెప్పాడు, రావణుడు మహాన్యాసం చెప్పాడు, అంటే శివ పూజ అన్నమాట ఇదంతా ఇలాగా. సో ఎనీవే ఇదంతా ఎందుకు చెప్పానంటే, మానవుడు వాల్మీకి మహర్షి మానవుడినే వర్ణిస్తాడు, రాముడు మానవుడు, మానవుడే దానవుడు కావచ్చు లైక్ రావణ, మానవుడే దేవుడు కావచ్చు లైక్ రామ. త్యాగము చేస్తే దేవుడు, స్వార్థానికి పోతే దానవుడు, మానవుడు. మానవుడితో స్టార్ట్ అవుతాడు ఆయన, స్టార్ట్ అయ్యి మీకు రెండు కూడా చూపిస్తాడు, ఇటు దానవుడు ఎలా ఉంటాడు అటు దేవుడు ఎలా ఉంటాడు. కాబట్టి మనోమయ ప్రాణ శరీర మానవుడు, ఇక్కడ దానవుడిని చూపించరు, ఆ మానవుడే భారూప సత్య సంకల్ప, వాడి వాడి సంకల్ప ఈ భారూపుడైన వాడి సంకల్పములన్నీ ఈశ్వరుని సంకల్పములు అయిపోతాయి, అవి సత్యములే. సంసారుల సంకల్పాల్లో ఉండవు, సంసారుల సంకల్పాలు రాగమో రాగద్వేషముల చేత శోకమోహముల చేత ప్రభావితమై ఉంటాయి. కాబట్టి అనైకాంతిక ఫల, వీడు సంకల్పం చేస్తాడు ఏదో పని మొదలు పెడతాడు, పూజలు విఘ్నేశ్వరి పూజలు ఇవే ఇవి చేసి మొదలు పెడతాడు, ముహూర్తాలు పెట్టి ఇవి పెట్టి అవి పెట్టి మొదలు పెడతాడు, మొదలు పెడితే అది ఫెయిల్ అయిపోతుంది. దశరథ మహారాజు గారు రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు, అది ఫెయిల్ అయిపోయింది. ఒకప్పుడు సక్సెస్ అవుతుంది, అనైకాంతిక అంటే అన్సర్టెన్ రిజల్ట్, ఒకప్పుడు సక్సెస్ అవుతుంది ఒకప్పుడు ఫెయిల్ అయిపోతుంది. వెరాజ్ మహాత్ముల యొక్క సంకల్పాలు ఎప్పుడూ సత్యమవుతాయి, ఎప్పుడూ సత్యమే అవుతాయి, ఫెయిల్ అవ్వవు. అంటే మరి ఆయన ఆయన క్లబ్కు వెళ్ళాలనుకున్నారు వెళ్ళిపోతారా? అలా అనుకోకూడదు మీరు. ఆయన క్లబ్కు వెళ్ళాలని అనుకోనే అనుకోరు, ఆయనకు వచ్చే సంకల్పాలు అలా ఉంటాయి, అసలు చాలా తక్కువ సంకల్పాలు ఉంటాయి, ఆ వచ్చిన సంకల్పాలు ఏవో అయితే తీరతాయి. అంచేతన అటువంటి వారు ఆశీర్వచనం కావాలని కాళ్ళు పట్టుకుంటారు, ఎందుకని వారు ఆశీర్వదిస్తే అక్కడ ఈశ్వరుని యొక్క శక్తి ఒకటి ఉండి అది సత్యం అవుతుంది. అనురుతేన మిథ్యాఫలత్వ హేతునా ప్రత్యూఢత్వాత్ సంకల్పస్య మిథ్యాఫలత్వం. ఏమంటే సంకల్ప ఇది, ఈ వాక్యం మీరు కంఠస్థం చేసేసి సువర్ణాక్షరాలతో రాసేసి ఫోటో కింద పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా సంకల్పం చేశారు, సంకల్పం చేసి ఈ సంకల్పము సక్సెస్ అవ్వాలి అని మీరు పెట్టుకున్నారు, కానీ దానికి విఘ్నాలు వచ్చేస్తున్నాయి. ఏమండి అసలు విఘ్నాలు ఎందుకు వస్తాయి? మనం సంకల్పం చేస్తే విఘ్నాలు ఎందుకు వస్తాయి? ప్రత్యూఢ అంటే విఘ్నములు వచ్చుట వలన, ఆటంకములు వచ్చుట వలన. ఏం రాశాను నేను? విఘ్నములు. ప్రత్యూఢ అంటే అది ప్రతి, ప్రతి అన్నది ఉపసర్గ, వహధాతువుకు ఉపసర్గ పెట్టేప్పటికీ అది అర్థం మారిపోతుంది. సో విఘ్నాలు వచ్చేస్తూ ఉంటాయి, వీడేదో సంకల్పం పెడతాడు విఘ్నాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు, వ్యాకరణం చదువుకోవాలని అనుకున్నాడు, నా దగ్గరికి వచ్చాడు, స్వామీజీ మీ దగ్గర వ్యాకరణం చదువుకుంటాడు, సరే రాబోయని మొదలుపెట్టాడు, సంజ్ఞా పరిచ్ఛేదం ఈ లోపల విఘ్నం వచ్చేసింది. ఏమండి మళ్ళీ ఓ రెండు మూడు మాసాలు ఆ విఘ్నం నుంచి బయటపడి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు వ్యాకరణం చదువుతాను, ఈసారి పరిభాష కాకుండానే విఘ్నం వచ్చేసింది, విఘ్నాలు వచ్చేస్తున్నాయి. అప్పుడు అంటాడు నేను సంకల్పాలు చేస్తున్నాను కానీ ఏవో దేవతలో లేకపోతే దెయ్యాలో గ్రహాలో ఏవో అడ్డుపడుతున్నాయి, విఘ్నాలు కలిగిస్తున్నాయి, అంచేత నాకేమో ఫలం లభించట్లేదు అని వాడు అనుకుంటాడు. శంకర్లు ఏమంటున్నారంటే అలా కాదు, విఘ్నాలు కలిగించింది దేవతలు కాదు దెయ్యాలు కాదు ఏవి కాదయ్యా, నీ సంకల్పంలో దోషము గలదు. ఇది ఎలా ఉంది,
సో అనురూతేన మిథ్యాఫలత్వ హేతునా ప్రచూఢత్వాత్ సంకల్పస్య మిథ్యాఫలత్వం. సంకల్పం ఎందుకు ఫెయిల్ అయిపోయింది? మిథ్యాఫలం అంటే ఫలం రాలేదు అని అర్థం. మిథ్యా అపన్నవ వచన, మిథ్యా అంటే అపన్నవ వచన, మిథ్యాఫలత్వం అంటే ఫలం నభవతి, ఫలం ఉండదు. సంకల్పం చేశాడు, ఏదో కష్టపడ్డాడు, ఫలం లేదు. ఎందుకు అలా అయిపోయింది? విఘ్నం వచ్చింది. ప్రచూఢత్వా, విఘ్నం రావాలి కదా, మరి విఘ్నం ఎక్కడి నుంచి వచ్చింది? అనురుతేన అంటే ఆ సంకల్పంలో సత్యము లేదు, అనురుతం అనే దోషము గలదు. అనురుత దోషం ఉండడం చేతనే ఆ ఫలము వ్యర్థమ, మిథ్యాఫలం రావడానికి. మిథ్యాఫలము అంటే ఫలము లేకుండుట. ఫలము లేకుండుటకు హేతు ఏమిటి? సంకల్పంలో ఉండే అనురుతము, అదే విఘ్నము. అప్పుడే సంకల్పాలు ఫెయిల్ అయిపోతాయి. ఏమో నేను సరిగ్గా దృష్టాంతం చెప్పగలను చెప్పలేను, అయినా ఓ దృష్టాంతం చెప్పేసి ముగిస్తాను. ఒక మహాత్ముడు ఉండేవారు, నేను ఎరుగుతున్నాను. ఆయన దగ్గరికి ఒక అతను వచ్చి, నేను ప్లాట్ కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకోవాలి, శంకుస్థాపనకు ముహూర్తం పెట్టమని అడిగాడు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఏదో కొంచెం విశాలమైన ఇల్లు కట్టుకోవాలి. కట్టుకునే ఓ పోర్షన్ కూలికి, ఇంకో పోర్షన్ కూతురికి, తనకు ఓ పోర్షన్, లేదా పెద్దది బిల్డింగ్ కట్టుకోవాలి, పెద్ద ప్రాజెక్టు, దానికి ముహూర్తం పెట్టమని అడిగాడు. ముహూర్తం పెట్టమంటే ఈయన అమావాస్య నాడు ముహూర్తం పెట్టాడు. ఏం పొద్దున్న 8 అన్నాడు. 10 దుర్ముహూర్తం వెళ్ళిపోతుంది, 8 వస్తుంది దుర్ముహూర్తం. ఈయన పొద్దున్న 10 అనొచ్చా? 8 అన్నాడు. వీడు ముహూర్తం రాసి ఇచ్చాడు, వెళ్ళిపోయి ఎవరో ఉన్నారు, ఏమిట్రా అమావాస్య నాడు శంకుస్థాపన ఏమిటి, అందులో దుర్ముహూర్తం కూడా ఉన్నప్పుడు అని అంటే, వీడు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొస్తే, చూడు నువ్వు ఇల్లు సత్య సంకల్పంతో కట్టాలనుకుంటున్నావా లేదా? నువ్వు మోసం చేయకుండా, ఇతరుల భూమి ఆక్రమించకుండా, నీ స్వంత డబ్బుతో లంచం పుచ్చుకోకుండా, న్యాయార్జితమైన సొమ్ముతో ఇల్లు కట్టాలనుకుంటున్నావా? ఆ ఇంట్లో ఈశ్వరుని ఆరాధించుకుంటూ భార్యాపిల్లలతో ప్రేమగా ఉండాలనుకుంటున్నావా? అనుకున్నట్లయితే అమావాస్య దుర్ముహూర్తం కూడా నీకు అడ్డు రావు, అందుకోసమే నేను ముహూర్తం అలా పెట్టాను అని చెప్పాడు. అంటే వీడేం చేశాడు, మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అండి, నేను ధర్మంగా కొనుక్కున్నాను, నేను అలాగే బతకాలనుకుంటున్నాను, ఐ విల్ ఫాలో యువర్ అడ్వైజ్ అని వెళ్ళి అమావాస్య దుర్ముహూర్తంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ఇల్లు కట్టుకుని సుఖంగా ఉన్నాడు. అంటే దృష్టాంతం ఏమిటంటే, ఇప్పుడు మీరందరూ ఇంకా అమావాస్య నాడు చేయమని నా అభిప్రాయం కాదు. నా అభిప్రాయం ఏమిటంటే, సంకల్పమునకు విఘ్నము వచ్చి ఫలము లేకుండా చేస్తుంది. ఏమిటి ఆ విఘ్నము? సంకల్పములో ఉన్న అనురుతమే విఘ్నము. సత్య సంకల్పుడైతే ఈశ్వరత్వము. సంకల్పంలో అనురుతము అంటే దోషము. ఏమిటి ఆ దోషము? రాగము, ద్వేషము. ఎవడి మీదో ద్వేషం, ఎవడి మీదో రాగం. వీడి మీద వీడి తటాకా చూస్తా కోర్టులో కేసేసి తిప్పిస్తా అంటే ఆ సంకల్పం సత్యం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాబట్టి సత్య ఈశ్వరుడు మీ ఎందే ఉన్నాడు. సత్య సంకల్పుడైన ఈశ్వరుడు మీ ఎందే ఉన్నాడు. అనురుత సంకల్పుడైన సంసారి కూడా మీ ఎందే ఉన్నాడు. అది టాపిక్. ఓకే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.